అందరికి నమస్కారం. దీపావళి సందర్భంగా ఈ క్రాకర్స్ యొక్క వ్యాపారస్తుల దగ్గరికి విజిట్ కోసం వచ్చాము. ఈ క్రాకర్స్లోని స్టాల్స్లోని ప్రతి క్రాకర్ పైన ఎంఆర్పి అంటే ఎంఆర్పి ఉండాలి, డేట్ ఆఫ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, తర్వాత ప్యాకర్ యొక్క అడ్రస్ ఉండాలి, తర్వాత కస్టమర్ కేరు, కన్జ్యూమర్ మెయిల్, కస్టమర్ కేరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కంపల్సరీ ఉండాలి ప్రతి ప్యాక్ మీద. అకార్డింగ్ టు లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమాటి రూల్ ప్రకారం ఈ 5 డిక్లరేషన్స్ కంపల్సరీ ఉన్న ప్యాక్ని స్టాండర్డ్ ప్యాక్ అంటాము. ఈ ప్యాకేజీ క్రాకర్స్ మీద చాలా వైలేషన్స్ ఉన్నాయి. ఇవి శివకాశిలో నుంచి అక్కడెక్కడ తయారు చేసిన చాలా అంటే వాళ్ళు ఏదో 2 డేసే కదా ఆ లోపల దొరకవు అనే విధంగా నాన్ స్టాండర్డ్ ప్యాక్స్ ఉంటున్నాయి. సంవత్సరం దాటినటువంటివి వాటికి ఎట్లా క్వాలిటీ తగ్గిపోతాయి అలాంటివి. ఇప్పుడు సపోజ్ ఈ ప్యాక్ చూస్తే మనము డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని పెట్టి కరెంట్ ఇయర్ అని ఉంది. కరెంట్ ఇయర్ అంటే ఏ సంవత్సరం ఎప్పుడు తయారైందని, ఇలాంటివి ఉంటే ఒక సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం మిగిలిపోయినట్టు నెక్స్ట్ సంవత్సరం వీటి క్వాలిటీ తగ్గిపోతుంది, మనం మళ్ళీ వాడాలంటే వీటి క్వాలిటీ తగ్గిపోతుంది. అందుకని చెప్పి వాటి తప్పించుకోవడానికి అని చెప్పి ఇయర్ అంటే దాన్ని డిస్పోజ్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. ఆ క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి అని చెప్పి ఇట్లాంటి వాటి మీద మేము కేసులు రాస్తున్నాము. ఇదే కాదు, ఎంఆర్పి లేకుండా కొన్ని గిఫ్ట్ బాక్సులు ఉంటున్నాయి, గిఫ్ట్ బాక్సులు కానీ చిన్న ప్యాక్స్ కానీ ఉంటున్నాయి ఎంఆర్పి లేనివి. తర్వాత డేట్ ఆఫ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేని వాటికి, ప్యాకర్ అడ్రస్ లేని వాటికి, తర్వాత కస్టమర్ కేర్ నెంబర్ లేని వాటికి, వీటిలో చూసి ఏమైనా నాన్ స్టాండర్డ్ ఉంటే వాటి మీద కేసులు రాసి ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. కన్జ్యూమర్స్లోను ప్లస్ షాప్ కీపర్స్ కూడా ఈ విషయాలు చాలా తెలియడం లేదు. చాలా నామినల్గా చిన్న చిన్న కేసులు రాసి చిన్న చిన్న అమౌంట్తో కాంపౌండింగ్ చేస్తూ నామినల్ అమౌంట్తో కాంపౌండింగ్ చేస్తూ చిన్న చిన్న కేసులు రాసి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఊరికే మామూలుగా చెప్పేసిపోతే నెక్స్ట్ టైం కూడా ఇదే తయారవుతుందని చెప్పి నామినల్గా 1,000, 2,000, 3,000 ఇట్లా చిన్న చిన్న కాంపౌండింగ్తో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అమౌంట్ గవర్నమెంట్కి చేరే విధంగా చలానాలు తీస్తూ అవగాహన మెయిన్ ఇది గవర్నమెంట్కి రెవెన్యూ పరంగా కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మొత్తం అందరికీ అవగాహన కల్పించే విధంగా చేస్తూ పోతున్నాం.